రవిచంద్రారెడ్డి గారు చాలా చూశారు మీరు చాలా చూశారు ఒకటి వాలంటీర్ వ్యవస్థను కట్ చేయడం వాళ్లే చెప్పారు బ్యాంకుల్లో వేయండి ఎవరికైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో వారి వారి ఖాతాల్లో వేయండి అన్నారు ఒకటి వాలంటీర్ వ్యవస్థ కట్ చేస్తే అవాతాతలో పడిన ఇబ్బందులు చూశారు సచివాలయాలకు వెళ్ళలేక తెచ్చుకోలేక వాళ్ళు పడ్డ ఇబ్బందులు చూశారు బ్యాంకులో వేయమన్నారు బ్యాంకుల్లో వేస్తే వెళ్ళి బ్యాంకులు ఎంత దూరంలో ఉంటాయి తెలుసు కదా అక్కడికి వెళ్ళి వాళ్ళ పడ్డ ఇబ్బందులు చూశారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూశారు పురంధేశ్వరి గారి లేఖ రాయడం వెంటనే అధికారులు ఇరవై తొమ్మిది మంది అధికారులను బదిలీ చేయడం పురంధేశ్వరి గారి లేఖ రాయడం ఎక్కడెక్కడ ఎవరో నియమించాలో వెంటనే ఆ ప్రాంతాల్లో వారిని నియమించడం అక్కడక్కడ గొడవలు జరగడం పదకొండు ఈవీఎం ధ్వంసం కేసులు జరిగితే ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది పది ఈవీఎం ధ్వంసం కేసులకు సంబంధించి ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు ఎడిటెడ్ వీడియో ఒకటి లోకేష్ విడుదల చేస్తే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుంది ఇక్కడ ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇస్తుంది వెంటనే కేసులు బుక్ చేస్తారు పోని చేశారు ఒక డబ్బాను పగలగొట్టడం ఎందుకంటే ఓటు వేసిన తర్వాతే దానికి విలువ శంఖంలో నీళ్లు పోస్తేనే ఆ నీటికి పవిత్రతొచ్చి అది తీర్థంగా మారుతుంది ఓటు వేయినప్పుడు అది డబ్బాతో సమానమే ఆ డబ్బాలో వేయలేదు సార్ చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అసలు రానివ్వలేదు ఆ అయితే ఓటు వేసే అవకాశం లేకుండా చేసి ఆ డబ్బాకు విలువిచ్చి దాన్ని తోశారని చెప్పి ఆయన పైన కేసు పెట్టారు ఓకే ఆయనకి ఇచ్చిన వెంటనే పాత తేదీలతో కేసులు పెట్టారు కోర్టులో దొరికిపోయారు ఇవన్నీ జరిగితే ఇప్పుడు ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేకపోతే ఇతర సిబ్బంది కావచ్చు అవాతాతలు ఎనభై ఐదేళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు దివ్యాంగులు కావచ్చు అత్యవసర సేవల్లో నిమగ్నమైన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ వేసినటువంటి ఓట్ల కూడా ఇలాంటి ఉత్తర్వులు రావడం ఏంటి ఉత్తర్వులు దీని ద్వారా ఏం జరగబోతోంది గందరగోళం జరగబోతోంది చిన్న చిన్న అంశాలు పెద్ద పెద్ద వివాదాలకు దారితీయబోతున్నాయి ఎందుకు ఇలాంటి ఉత్తర్వులు వచ్చాయనుకుంటున్నారు అసలు సార్ ఈశ్వర్ గారు నమస్కారం నమస్తే సార్ సార్ ఈశ్వర్ గారు సార్ సార్ ఈశ్వర్ గారు నమస్కారం మీకు సువాసినీ ఆనంద్ గారికి రాంబాబు గారికి అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే సార్ ఒక విచిత్రమైన వైఖరి అన్వారంటెడ్ అన్వాంటెడ్ ఏదైతే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈసీఐ చెప్పిన దానికన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సడలించిన దాన్ని మించి రాయితీలు ఏదో ఫెస్టివల్ గిఫ్ట్లు ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడుకి ఎందుకు మేలు చేస్తున్నారంటే ఆయన కోరిక వదినమ్మ తీర్చాలి ఖచ్చితంగా తీర్చాలి ఆమె బీజేపీలో ఉంది రాష్ట్ర అధ్యక్షురాలు వెంటనే కేంద్రంలో అనేక మంది లాభయిస్టుల ద్వారా ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యి ఏ విధంగా దాని మీద తమ పనితనాన్ని చూపిస్తున్నారో మనకు అర్థం ఉంది కానీ ఇక్కడ విచిత్రమైన వైఖరి ఏంటంటే అన్నీ కలిపి దాదాపు ఐదు లక్షల ఓట్లని ఏవైతే చెప్తున్నారో ఇక్కడ దీంట్లో అనేక రకాల కులాలు ఉపకులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణ పేదలు దాంతోపాటు సంక్షేమ పథకాలను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యంగా టీచర్లు ఉద్యోగస్తులు గంప గుత్తగా చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసేశారని అనుకుంటున్నారేమో అది వాళ్ళ భ్రమ కాకపోతే ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో డబ్బు సంచి పట్టుకొని కొంత కొంతమంది దగ్గరికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ల రోజున ఏ విధంగా హ్యాండిల్ చేశారో కొన్ని ప్రాంతాల్లో మేము చూసాం దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేశాం సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేశాం మా ప్రయత్నం మేము చేశాం కానీ అనేక రకాల అక్రమాలకు తెరలేపి ఈ ఎలక్షన్ గెలవాలనుకున్న చంద్రబాబు నాయుడు కళ అలాగే కలగానే మిగిలిపోతుంది ఎందుకంటే పని అయిపోయింది సార్ ఈశ్వర్ గారు పని అయిపోయింది అన్నీ భద్రంగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కోరికంతా ఒక్కటే ఎక్కడో ఒక కార్పొరేటర్ ద్వారా విశాఖ నుంచి జవహర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయించడం జవహర్ రెడ్డి గారిని విమర్శిస్తూ బోండా ప్రెస్ మీట్ పెట్టడం ఏ విధంగా అయినా కూడా కౌంటింగ్లోగా జవహర్ రెడ్డి గారు ఆ స్థానంలో ఉండకూడదని కోరుకోవడం ముఖ్యంగా ఎలాగైనా ఈ పని సాధించడం కోసం అనేక రకాలుగా లాబింగ్ చేయడం భారీ ఎత్తున వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం అనైతికంగా డబ్బుని వరదలా పారించడానికి కోసం సిద్ధమైన తెగింపు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడులో అది మనకు కనపడుతూ ఉంది ఈ వెసులుబాట్లు ఎందుకు ఇస్తున్నారో ఆ దేవుడికే తెలుసు ఖచ్చితంగా కూడా అనైతికమైన ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్ మనం నామినేషన్ వేసేటప్పుడు మనం డిక్లేర్ చేసిన స్టేట్మెంట్ని అఫిడవిట్ ద్వారా సబ్మిట్ చేయాలి ఆ అఫిడవిట్లో లో కింద నోటరీ సంతకం లేదనుకోండి నోటరీ సంతకంతో పాటు నోటరీ సీల్ లేదనుకోండి ఆయనకి డిజిగ్నేటెడ్ నెంబర్ ఏదైతే కేటాయించి ఉంటారో నోటరీ నోటరీ చేయడానికి దాంతోపాటు ఆయన అడ్రస్ స్టాంపు ఇవన్నీ వెయ్యాలి అప్పుడే ఆ అఫిడవిట్ చెల్లుతుంది మరి ఈ పోస్టల్ బ్యాలెట్ ని కూడా అదే విధంగా నిర్ధారించాలి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉన్నా లేకపోయినా పర్లేదని కాసేపు సార్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి విస్పష్టంగా అన్ని ఛానల్స్ లో స్క్రోలింగ్ లో చూసా సంతకం లేకపోయినా కూడా లెక్కింపులోకి తీసుకోమన్నారు మీరు ఇంకా ఒక స్టెప్ వెనక చెప్పారు సంతకం ఉండి సీల్ లేకపోతే అని చెప్పారు కానీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆశ్చర్యపోయి నేను సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి నేను కొంతమందితో కలిసి అప్పుడే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీ తరఫున పేరు నాని గారు ఒక పెద్ద బృందం వెళ్ళారు మేరుగు నాగార్జున ఇలా అందరూ వెళ్ళారు సార్ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ప్రకారం సంతకం లేకపోయినా కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పడం కోసమే సార్ అంటే ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు దీనికి అంతటి కారణం ఏంది ఇటువంటి వాటి కోసమే కదా ఇటువంటి వాటి కోసమే కదా బీజేపీతో మేము పొత్తు పెట్టుకునింది మరి మమ్మల్ని అన్ని రకాలుగా కాపాడాలి ఎలాగోలాగా నెట్టి గ్రేస్ మార్కులు వేయాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు కానీ పని అయిపోయింది సార్ ఈశ్వర్ గారు ఈ ఎలక్షన్లో విస్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యాభై ఐదు పర్సెంట్కి మించి ఓట్లు సాధించబోతుంది అట్లనే దీన్ని నిర్లక్ష్యం చేయాలని నేను చెప్పడంలా దీంట్లో ఉన్న ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అనేక మంది పేదలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళల్లో టీచర్లు ఉన్నారు రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారు మీరు చెప్పిన వికలాంగులు ఉన్నారు వికలాంగుల పెన్షన్ ఏ విధంగా అడ్డుకున్నారో చూసాం కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని వృద్ధుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం వాళ్ళు ఏ విధంగా ఓటు వేశారు అన్ని లెక్కలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయి కానీ ఎన్ని లెక్కలు అనుకూలంగా ఉన్నా రూల్స్ని సడలించినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం నిలదీస్తున్నాం రిప్రజెంటేషన్ ఇస్తున్నామే కానీ వాళ్ళ నుంచి ఉలుకు పలుకు రావట్ల ఇక్కడే కుట్రకోణం కనపడుతుంది మరీ ముఖ్యంగా పదకొండు ఈవీఎంలు ధ్వంసమయ్యాయని చెప్పినప్పుడు ఒక్క ఈవీఎం అది కూడా వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేయకపోతే ఏ దేశంలో కూర్చున్నాడో తెలియని నారా లోకేష్కి ఆ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కట్ అండ్ పేస్టా ఎడిటెడ్ వీడియోనా లేకపోతే దానికి ఏమి మసిబూసారో తెలియదు కానీ మొత్తం మీద ఆ విధంగా ఆ రోజు ఆ వీడియో రిలీజ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఏదో టెర్రలిస్టులను పట్టుకోమన్నట్టు పోలీసులను పురపాయించారు మేము అడుగుతున్నాం ఈసీని ఈ రోజు కూడా ఏదైతే ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి సిఐడికి కేసు కట్టమని చెప్తే సిఐడి వెంటనే ఏ వన్ ఏ టూ లుగా నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ని బుక్ చేస్తే ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు సార్ మీద పడదు సార్ సిఐడి కేసు కడితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో చేస్తే ఏ వన్ నారా చంద్రబాబు నాయుడు ఏ టూ నారా లోకేష్ ఇద్దరు దేశాలు తిరిగి వచ్చారు కానీ వాళ్ళ మీద విచారణ కూడా పిలవల ఆ విధంగా మేనిపులేటెడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న చంద్రబాబు నాయుడు అనే దశకంఠుడు ఎవరైతే ఉన్నారో పదితల్లల రావణాసురుడు రాజకీయాల్లో రాజకీయంగా ముఖ్యంగా ఎన్ని రకాలుగా హ్యాండిల్ చేయాలనో వ్యవస్థలను ఎలా ధ్వంసం చేసి ఉపయోగపెట్టుకోవాలనో తామేసిన పిల్లకల్ని మహావృక్షాలుగా చేసి ఏ రోజు కూడా వ్యవస్థలను సరిగ్గా చేయనీయకుండా ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్లో గెలవకపోతే ఇదే చివరి అవకాశం అని అన్నిటికీ తెగించి ఉన్నాడు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు

ఇది బీజేపీ విధానం సార్ బీజేపీ ఏ విధంగా దేశాన్ని అదే విధంగా రాష్ట్రాన్ని విక్రయించడానికి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న తర్వాత మరింత పతనమైంది నైతికంగా పతనమైంది నైతికత అనేది కోల్పోయిన బీజేపీ ఈరోజు ఏ రకంగా అయినా చంద్రబాబు నాయుడిని గట్టెక్కిస్తే మనం కూడా ఒడ్డున పడతాం అనుకుంటుందేమో కానీ జనం తీర్పిచ్చారు ఖచ్చితంగా నైతికత అనేది ఉంటే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే అన్ని దగ్గర ఒకే నిబంధన ఉండాలంటున్నా మాకేమన్నా మాకు అనుకూలంగా నిబంధన ఉండాలంటున్నావా ఏం లేదు రాష్ట్రానికి మధ్యాహ్నం రెండు గంటల నుంచి వచ్చిన స్క్రోలింగ్ ఏంటి మీరు చెక్ చేయండి సార్ ఈ ఉత్తర్వుల్లో క్లియర్ గా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు అడగడం ఎందుకు ఆయన అడిగారని ఉత్తర్వు ఉత్తర్వుల్లో ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అర్థం కావాలి ఎవరైతే ఇతను పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవడానికి అర్హుడని చెబుతూ అతనికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత అతను వేసినటువంటి ఓటుకు సంబంధించి అతను ఏ విధంగా అర్హుడు అని చెప్పడానికి అక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ ఒక సంతకం పెట్టి తన పేరు రాసి తన డిజిగ్నేషన్ రాసి గతంలో అయితే సీల్ కూడా వేయాలి ఒక స్టాంప్ కూడా వేయాలి కేంద్ర ఎన్నికల సంఘం కొంత సడలింపులు ఇచ్చింది స్టాంపులు వేయలేదు పర్లేదు ఆ రోజుకి ఏం కాదు కానీ మీ పేరు రాయండి మీ డిజిగ్నేషన్ అయితే మాత్రం మస్ట్గా రాయండి అని కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి సీఈఓ గారు అసలు పేరు వద్దు డిజిగ్నేషన్ వద్దు ఏమి వద్దు ఒక సంతకం ఉంటే ఆ ఓటు చెల్లిపోతుందంటే అది ఎట్లా చెల్లుతుందంటే అభ్యంతరాలు ఉంటే చెప్పండి మేము ఎంతమంది అటెస్టింగ్ ఆఫీసర్లు ఉన్నారో అంతమంది స్పెసిఫిన్ కాపీస్ తెప్పించుకుంటాము వాళ్ళ సిగ్నేచర్కి సంబంధించి వాటిని పక్కన పెట్టుకుంటాము ఇందులో ఉన్నది అందులో ఉన్నది ఒకే రకంగా ఉందా లేదా అని చూసుకుంటూ పోతాము లేదంటే ఆరు పంపిస్తాం కలెక్టర్కి పంపిస్తాము వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు అప్పుడు ఒక్కొక్క ఓటుకు పట్టే టైం ఎంత ఒక్కొక్క ఓటు పైన వచ్చే వివాదం ఎంత ఒక్కొక్క ఓటు చెల్లిందా లేదా తెలియదు ఎప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు లేకపోతే ఉత్తర్వులు సార్ డబుల్ స్టాండర్డ్స్ బాబు ఏ రోజు కూడా చంద్రబాబు పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఇదే పాయింట్ మీద ద్వివేది గారిని ఇలా పెట్టి బెదిరించారు సార్ బెదిరించి సంతకం లేకుండా అటెస్టేషన్ లేకుండా ఉంటే తీసుకునేదానికి లేదని ఆ రోజు బెదిరించి ఆయన సాధించుకున్న ఉత్తర్వుని ఈరోజు దాన్ని మడత పెట్టి రెండవ వైపు కోణంలో ఏదైతే కోరిక కోరాడో ఆ కోరికని దాన్ని ఈసీని ఏ విధంగా మేనేజ్ చేయాలని చూస్తున్నాడో ముఖ్యంగా ఇది దుర్మార్గమైన విషయం దీనికి సహకరిస్తున్న బీజేపీ దేశం ముందు ముద్దాయిగా మిగిలాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చిన్న అంశం కాదు ముఖ్యంగా ఎలక్షన్ సందట్లో సడేమియా ఆ సంతకాలన్నీ సరిగ్గానే ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి హెల్ప్ చేయాలనుకుంటే అది జరిగే పని కాదు ఖచ్చితంగా కౌంటింగ్లో ఆగిపోయే ప్రమాదం ఉంది ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉంది ఏదైనా సంతకం టాలీ కాలేని దాన్ని మీరు ఎలా తయారీ చేసే ఇలాంటివన్నీ నివారించాలంటే ఎవరు ఏం చేయాలి ఈసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి బయాసుడుగా ఉండకూడదు ముఖ్యంగా ఏ విధంగా బయాసుడుగా ఉండకూడదంటే పదకొండు ఈవీఎంలు ధ్వంసమయ్యా అన్నప్పుడు మిగతా పది మంది మీద ఎక్కడ ఎందుకు కేసు నమోదు చేయలేదు మీరు విడుదల చేయని వీడియో నారా లోకేష్ విడుదల చేస్తే అతనికి లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అతన్ని ఎందుకు విచారణకు పిలవలేదు నీకు ఎక్కడి నుంచి ఈ వీడియో వచ్చిందని ఎందుకు అడగలేదంటూనే టోటల్ గా తయారైన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కి ఈ విధమైన ఆదేశాలు మౌఖిక ఆదేశాలు బిజెపి సహకారం లేకుండా జరుగుతాయా ఈ దేశంలో రైట్